ప్రజలకు సజీవ సాక్ష్యంతో ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఇదే మీకు భయం. విశాఖపట్నం జనవాణి కార్యక్రమం కూడా ఆపడానికి కారణం ఏంటంటే, జనవాణి జరిగితే మీ మంత్రులు, మీ విశాఖపట్నం ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు చేసిన ఆ భూభాగవతాల యొక్క ఫిర్యాదులు ఎక్కడ బయటకు వస్తాయి, బయట పడతాయి అనే భయంతో జనవాణి కార్యక్రమం చేయకుండా మీరు ఆడతారు. అంతకు మించి మీకు వేరే ఉద్దేశాలు లేవు. మీకు విశాఖపట్నంలో మీరు చేస్తున్న భూదండ, భూ మాయ, భూ దోపిడి ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వంలో వెలుగు తీస్తామో, బాధ్యులందరూ కూడా పక్కలోకి పోయేలా చేస్తాం. జగన్ రెడ్డిని ఎవరు కూడా సరదాగా జైల్లో పెట్టలా. మీరు జైల్లో పెట్టింది మేము కాదు, కోర్టులు పెట్టింది. మీరు ఏమైనా ప్రశ్నించాలనుకుంటే కోర్టులు ప్రశ్నించండి. ఎందుకు 16 నెలల పాటు మా వాడికి బెయిల్ ఇవ్వలేదు? ఎందుకు మీరు ఇవ్వలేదు 16 నెలల పాటు? మా వాడు చేసిన నేరం ఏంటి అని కోర్టులు ప్రశ్నించండి. ప్రతిపక్ష పార్టీలు కాదు ప్రశ్నించాల్సింది. బెయిల్ ప్రతిపక్ష పార్టీలు ఇవ్వవు, జైల్లో ప్రతిపక్ష పార్టీలు పెట్టవు. ప్రభుత్వం పెడుతుంది, హైకోర్టులు కానీ కింద కోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ తీర్పు ప్రకారమే మీకు బెయిల్ రావటమో జైల్లో ఉండటమో జరుగుతుంది. ఈ మాత్రం కూడా సొయ్యి లేకుండా ఎదుటివాడి మీద బురద పోయాలనే మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో నిజంగా మీకు యాక్సెప్ట్. మీ కోతుల మీద దోకున్నారు, మీ సెల్ఫ్ గోల్స్ మీరు వేసుకున్నారు. మాకు చక్కటి ఇమేజ్ తీసుకొచ్చారు మీరు తిరుక్కుని గారు. విశాఖపట్నం ఇవ్వడం ద్వారా మేము ఊహించని మా మైలేజ్, మాకు మా రాజకీయ గ్రాఫ్ పెంచినందుకు మీ జగన్ రెడ్డికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నారు. మీ యొక్క పాలన ఇదే రకంగా వచ్చే ఎలక్షన్ వరకు చక్కగా సాగాలని మిమ్మల్ని మేము కోరుతున్నాం. మీరు ఆ రకంగా ప్రవర్తిస్తారని మేము ఆశిస్తున్నాం. మీకు మీరే కోతులు తీసుకొని మీ సమాధులు మీరే కట్టుకుంటారని మేము ఇప్పుడు మేము చెప్తున్నాం చక్కగా. మేము మీకు ఎవరు కోతులు కట్టక్కర్లా, మీకు ఎవరు సమాధులు కట్టక్కర్లా, మీకు మీరే చాలు. రైట్, వేణుగోపాల్ గారు ఈ సందర్భంగా ఒక మాట, యాత్రలు డిపాజిట్లు